ఈరోజు మనము వై గోడ్స్కి సంజ్ఞానాత్మక సిద్ధాంతము లేదా నిర్మాణాత్మక వాదం గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా వినండి చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను జవాబు చెప్పేలోపు మీరు సమాధానాన్ని మనసులో అనుకోండి వైగోడ్స్కి సంజ్ఞానాత్మక సిద్ధాంతం మనము సంజ్ఞానాత్మక సిద్ధాంతం అంటూనే మనకు గుర్తు వచ్చే సిద్ధాంతం ఏమిటి పియాజే సిద్ధాంతం పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం మనకు గుర్తొస్తుంది అంటే సిద్ధాంతం సిద్ధాంతాన్ని పియాజే చెప్పాడు మళ్ళీ వైగోర్స్కి కూడా చెప్పాడు అయితే రెండింటికి తేడా ఏమిటంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో అతను ఏం చెప్పాడంటే అంటే పిల్లల్లో వాళ్ళు వయసు ఒక వయసు పరిపెక్త వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడనమాట ఒక్కొక్క వయసులో ఒకటి నేర్చుకుంటాడు అది సహజంగా నేర్చుకుంటారని చెప్పాడనమాట పియాజే ఇక్కడ వైగోట్స్కి ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పాడంటే ఇక్కడ వై గోట్లో తమాషకు తీసుకున్నాం గోట్ గోట్ అంటే మేక మేక ఎక్కడ ఉంటుంది మన పరిసరాల్లో ఉంటుంది అంటే ఈ పరిసరాలు ఉన్న ఆ గోటు గురించి తెలుసుకోవడం అంటే పెద్దలు ఆ గోటు గురించి చూపించి చెప్తారనమాట అదేవిధంగా గోటు గురించి చెప్పడము చుట్టుపక్కల ఉన్న సంస్కృతి గురించి తెలుసుకోవడము వీటి గురించి తెలుసుకోవడము తెలుసుకుంటే పిల్లల్లో ఇంకా బాగా నేర్చుకుంటారు అని చెప్పాడు వైగోర్స్కి మామూలుగా పిహెచ్ సంఖ్యాప సిద్ధాంతంలో అది పిల్లలు మామూలుగా నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళు సొంతంగా ఎవరి సహాయం లేకుండా పిల్లలు ఎవరి సహాయం లేకుండా సొంతంగా నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోలేరు పూర్తి జ్ఞానము రాదు వాళ్ళకి అదే వైఘోడ్స్కి ఏం చెప్పాడంటే ఈ సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఈ పిల్లలు పెద్దల సహకారంతో పెద్దల సహకారంతో సంస్కృతి ఆచార వ్యవహారాలు గురించి తెలుసుకొని పూర్తి జ్ఞానాన్ని సంపాదిస్తారు అని చెప్పాడు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి వై గోడ్స్కి అంటారు మనకు ఏం గుర్తుకోవాలంటే పెద్దల సహకారంతో సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్చుకుంటారు నేర్చుకొని పూర్తి జ్ఞానం సంపాదిస్తారు అనేది ముఖ్యమైన వాక్యం ఇది బాగా గుర్తుపెట్టుకోండి దీని ప్రకారం బాగా గుర్తుపెట్టుకోండి ఈ వైఘోడ్స్కి సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఏమంటారంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము అని అంటారు ఎందుకంటే ఇతరు పిల్లలు సంస్కృతిలో ఉన్న ఆచార వ్యవహారాల గురించి నేర్చుకుంటారు కాబట్టి సంస్కృతి కాబట్టి సాంస్కృతిక సిద్ధాంతము సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము ఇది ఇంపార్టెంటు వైఘడ్స్కి సంస్క సిద్ధాంతాన్ని ఏమంటారు అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అని అంటారు తర్వాత అభ్యసన ప్రక్రియలో పరిశీలించదగ్గ బాహ్య ప్రవర్తనల కంటే శిశువు మస్తిష్కంలో జరిగే ప్రక్రియకు ప్రాధాన్యతని ఇవ్వాలి అంటే ఇక్కడ బాహ్య ప్రవర్తనల కంటే శిశువు మస్తిష్కంలో జరిగే ప్రక్రియ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాడు ఇతను ఇంకా అర్థవంతమైన సామాజిక సాంస్కృతిక కృత్యాల వలనే మానవ మేధస్సు వికసిస్తుందనే అభిప్రాయమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి వైగోడ్స్కి అందించే ముఖ్య భావన పిల్లలు సామాజిక సాంస్కృతిక కృత్యాలలో పాల్గొనడము వాటితో ప్రతిచర్యలు జరపడము వల్లనే వారి ఆలోచనలో ప్రవర్తనలో నిరంతర మార్పులు సంభవిస్తాయని అవి వికసిస్తాయని అభిప్రాయపడ్డాడు విధంగా పిల్లలకు తమ సమాజంలో ఆ సంస్కృతి వల్ల పిల్లల పిల్లలు బాగా మార్పు వస్తుంది వాళ్ళ జ్ఞానం పెరుగుతుందని చెప్పాడు వైగర్స్కి చెప్పిన యొక్క ముఖ్య అంశాలు చూద్దాం మొదటిది అధిక జ్ఞానం కలిగిన వ్యక్తులు పిల్లలు ఏం చేయాలంటే ఇక్కడ అభ్యాసకును కంటే అధిక జ్ఞానం కలిగిన వ్యక్తులు అనగా పెద్దలు వయోజనులు అధికారిక అనధికారిక సంభాషణల్లో పిల్లలకు సంస్కృతి ఆచార వ్యవహారాల గురించి తెలుస్తుంది పిల్లలతో సంభాషిస్తున్నప్పుడు పెద్దలు పరిసరాలతో వివిధ వస్తువులు విషయానికి సంబంధించిన అర్థాలను వాటి వెనుక ఉన్న పరమార్థాలను తమ పూర్వ అనుభవాలను జోడించి వివరించే ప్రయత్నం చేస్తారు ఈ పిల్లలు ఏం చేయాలంటే పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ పెద్దల సహకారంతో ఆ పెద్దలు వాళ్ళ అనుభవంతో చెప్తారన్నమాట అంటే చుట్టుపక్కల ఉన్న వాటి గురించి ఆ వస్తువుల గురించి వివరిస్తులు వాళ్ళ అనుభవాలను చెప్తే ఈ పిల్లలకి బాగా అర్థమవుతుంది తర్వాత స్కప్ హోల్డింగ్ స్కప్ హోల్డింగ్ అంటే సహాయ సహకారం అందించడం స్కప్ హోల్డింగ్ అంటే ఒక విధంగా సపోర్టు అంటే సపోర్ట్ ఇవ్వడం అన్నమాట అంటే పెద్దలు పిల్లలకి సపోర్ట్ ఇవ్వడము పెద్దల సహాయంతో ఈ పిల్లలు బాగా నేర్చుకుంటారు అది స్కప్ అంటే సపోర్టింగ్ గురి సపోర్ట్ సపోర్ట్ ఎవరేస్తారు అక్కడ పెద్దలు ఇస్తారు విధంగా సహాయ సహకారాలు అందించడము అది సపోర్టింగ్ అంటే స్కప్ హోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడము దీనిలో మళ్ళీ సామాజిక స్కప్ హోల్డింగ్ సోషల్ స్కప్ హోల్డింగ్ ఉంది అంటే అంటే పెద్దల సహాయంతో కాకుండా మన మీరు ముఖ్యంగా మీరు చూడండి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పే లెసన్ని మీరు ఇంటర్నెట్ ఉపయోగించి యూట్యూబ్లో చూస్తున్నారు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు నేను చెప్పేది మీరు ఈ చెప్పే లెసను మీరు ఇంటర్నెట్లో యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు దీన్ని ఏమంటే సామాజిక స్కప్ హోల్డింగు ఈ విధంగా నేను మీకు సపోర్టింగ్ ఇస్తున్నాను అంటే యూట్యూబ్ మీకు సపోర్టింగ్ ఇస్తుంది మీరు చదువుకోవడానికి మీకు సహా సహాయ సహకారం అందిస్తుంది సహాయ సహకారం అందిస్తుంది కాబట్టి ఇది స్కప్ హోల్డింగు అంటే మీకు సపోర్ట్ ఇస్తుంది ఈ విధంగా యూట్యూబే కాదు ఇంకా కంప్యూటర్లు ఇంకా డిక్షనరీలు వీడియో క్లిప్పింగ్లు లైబ్రరీలు ల్యాబ్లు ఇవన్నీ కూడా సామాజిక స్కప్ హోల్డింగ్ అంటారు వీటిని దీనిని బ్రోనర్ ఏమన్నాడంటే ఇన్స్ట్రక్షనల్ స్కప్ హోల్డింగ్ అన్నాడు తను ఇన్స్ట్రక్షనల్ సపోర్టింగ్ హోల్డింగ్ అని బ్రోనర్ అన్నాడు తర్వాత ఇంకోటి ఇతను వైగోడ్స్కి ఏం చెప్పాడంటే ఇంకోటి జెట్ జెడ్పీడీ అంటే జెడ్ అంటే జోన్ పి అంటే ప్రాక్సిమల్ డి అంటే డెవలప్మెంట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ తెలుగులో దాన్ని సామీప్య వికాస మండలము అని అంటారు అంటే జెడ్పీడి అంటే ఏమిటి అంటే నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య గల దూరము అంటే నేర్చుకోవడం అంటే పిల్లలు సొంతంగా నేర్చుకోండి ఎవరి సహాయం లేకుండా సొంతంగా నేర్చుకోవడం అంటే వాళ్ళు సరిగా నేర్చుకోలేరు అనమాట కొద్దిగా అంతే అదే పెద్దల సహకారం తీసుకొని పెద్దలు కానీ వాళ్ళకంటే పెద్ద పిల్లల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ వాళ్ళకంటే ఎక్కువ బాగా తెలిసిన వ్యక్తుల దగ్గర నేర్చుకుంటే అప్పుడు పూర్తిగా నేర్చుకోగలరు ఈ విధంగా నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి గల మధ్య ఉన్న దూరానే పీడి అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంటు తెలుగు దీన్ని సామీప్య వికాస మండలము సామీప్య మండలం సామీప్యం అంటే వాళ్ళు సమీపంగా ఉన్నవన్న ఆ పెద్దల దగ్గర వాళ్ళ సహకారంతో బాగా నేర్చుకోవడము పూర్తిగా నేర్చుకోవడము తర్వాత ఈ వైగోట్స్కి పిల్లల్లో ఉన్న సంజ్ఞానాత్మక వికాసము రెండు దశల్లో జరుగుతుందని వివరించాడు ఒకటి నిజ వికాసం యాక్చువల్ డెవలప్మెంట్ రెండు సంభావ్య వికాసం ప్రాబుల్ డెవలప్మెంట్ నిజ వికాసం అంటే ఏమిటి యాక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ పిల్లవాడు స్వయంగా నేర్చుకుంటాడు స్వయంగా నేర్చుకుంటాడమంట స్వయంగా నేర్చుకుంటే ఇక్కడ కొద్దిగా పరిమిత స్థాయిలో అంటే నిజ వికాసం అంటే శిశువు తన గరిష్ట పరిమిత స్థాయిలో స్వయంగా చేయగలిగే కృత్యాలు అంటే తన సొంతంగా చేయగలిగే కొన్ని పనులు ఇక్కమాట నిజ వికాసం అంటే అదే సంభావ్య వికాసం అంటే ప్రాబుల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ శిశువు వయోజనుల సహాయంతో గరిష్ట పరిమిత స్థాయిలో చేయగలిగే కృత్యాలు అంటే ఇక్కడ వికాసం పెద్దల సహకారంతో పెద్దల సహకారంతో ఎక్కువ నేర్చుకుంటారు ఇక్కడ గరిష్ట పరిమిత స్థాయి చేయగలిగే కృత్యాలు ఈ విధంగా ఉంటాయి తర్వాత మానసిక ప్రాకార్యాలు ఈ వైగోడ్స్కి మానవుడిలో జరిగే మానసిక ప్రక్రియలను రెండు రకాలుగా వర్గించాడు అవి ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు లోయర్ మెంటల్ ఫంక్షన్స్ రెండవది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ ఇవి ఇంపార్టెంటు బాగా జాగ్రత్తగా వినండి ఫస్ట్ దిగువ స్థాయి మానసిక ప్రక్రియ లోయర్ మెంటల్ ఫంక్షన్స్ అంటే ఇవి వీటిని అంతర్గత సామర్థ్యాలను కూడా చెప్పవచ్చు ఇవి వ్యక్తికి జన్మత పుట్టుకతో సహజసిద్ధంగా సంక్రమించే మానసిక అంశాలు ఉదాహరణకి పరిశీలించడము గుర్తించడము గుర్తుకు తెచ్చుకోవడము ప్రశ్నించడము పోల్చడము తెలుసుకోవడం ఇవి సింపుల్గా ఉండే పాదాలు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు లోయర్ మెంటల్ ఫంక్షన్ అప్పుడు చాలా పిల్లవాడు సొంతంగా నేర్చుకుంటాడు ఇక్కడ జన్మత పుట్టుకతో వచ్చిందన్నమాట ఇవి ఈ పదాలు సింపుల్గా ఉన్నాయి పరిశీలించడము గుర్తించడము గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం పోల్చడం తెలుసుకోవడం అన్నమాట సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఈ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు తర్వాత రెండవది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ వ్యక్తి సమాజంలో పరస్పర చర్యలు జరపడం వల్ల దిగువ స్థాయిలోని మానసిక ప్రక్రియలు అనుసంధానాలు ఏర్పడడం వల్ల వ్యక్తి ఆలోచనలు ప్రవర్తనలు ఉన్నతంగా విసిస్తాయని అభిప్రాయపడ్డాడు అంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అతను జనమతహ వచ్చాయి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఎలా వస్తాయంటే పెద్దల సహకారంతో నేర్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్నతంగా విశేస్తాయి ఉదాహరణకి విశ్లేషించడము సంశ్లేషించడము సృజనాత్మకంగా ఆలోచించడము వివేచించడము విచక్షణ చేయడం ఈ పదాలు చూడండి ఈ ఉదాహరణ పదాలు చాలా కష్టంగా కనిపిస్తున్నాయి అసలు అర్థమవుతున్నాయా అంటే పిల్లలకు మనకే సరిగ్గా అర్థం కాలేదు ఇంకా పిల్లలకి అర్థం అవుతాయి అంటే విశ్లేషించడం కష్టమైన పదమే సంశ్లేషించడము సృజనాత్మకంగా ఆలోచించడము వివేచించడము విచక్షణ ఈ పదాలు చాలా కఠినంగా ఉంటాయి కదా ఈ విధంగా కఠినంగా పదాలు పదాలు వస్తుంది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియను గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారన్నమాట ఒక పదం ఇచ్చేసి పరిశీలించడము ఇది ఏ ప్రక్రియ అంటాడు ఓహో పరిశీలించడం అనేది ఓ చాలా సింపుల్గా ఉంది పదం పరిశీలించడం చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇది దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఒకవేళ సంశ్లేషించడం అంటాడు ఈ పదం ఏ ప్రక్రియ అంటే సంశ్లేషించడం ఆ పదం చాలా కష్టంగా ఉంది కష్టంగా అంటే ఏంది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ హయ్యర్ మెంటల్ అని ఎగ్జామ్లో ఈజీగా రాయవచ్చు తర్వాత భాష జ్ఞానాత్మ వికాసం భాషా పాత్ర వైగవర్స్కి పిల్లల జ్ఞానాత్మక వికాసానికి భాష ముఖ్య పాత్ర వహిస్తుందని అతను భావించాడు అంటే ఇతర సిద్ధాంతం ప్రకారము ఈ భాషా వికాసంలో మూడు ప్రధాన అంశాలు ఇమిడి ఉంటాయని తెలిపారు ఒకటి సాంఘిక ప్రసంగము అంటే సాంఘిక భాషణము సోషల్ స్పీచ్ రెండవది ప్రైవేట్ ప్రసంగము అంటే వ్యక్తిగత భాషణము ప్రైవేట్ స్పీచ్ మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము అంతర్భాషణము సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఇక్కడ రెండు సంవత్సరాల వయసులో పిల్లలు సాధారణంగా ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సాధారణ సందర్భాలు పెద్దలు కూడా ఇతరులతో మాట్లాడు దీనినే సాంఘిక ప్రసంగం అంటారు అంటే చిన్న రెండు సంవత్సరాల పిల్లవాడు ఏం వాళ్ళ అమ్మతో నాన్నతో వాళ్ళతో మాట్లాడడం టయ చేస్తారు అమ్మ అని పిలుస్తాడు నాన్న అని పిలుస్తాడు ఈ విధంగా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి అంటే సంఘంలో ఉన్న సంఘంలో ఉన్నతో మాట్లాడు వాళ్ళతో ప్రజలతో మాట్లాడడానికి ట్రై చేస్తారన్నమాట అంటే దీనిని సాంఘిక ప్రసంగము సోషల్ స్పీచ్ అని అంటారు ఇది ఈ పిల్లలకి రెండు సంవత్సరాల వయసు వస్తుంది తర్వాత నెక్స్ట్ రెండోది ప్రైవేట్ ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణము అంటే ప్రైవేట్ స్పీచ్ ఆ పిల్లవాడికి మూడు సంవత్సరాలు వచ్చేసరికి ఆ పిల్లలు కనబడి ప్రైవేట్ ప్రసంగం ఈ సందర్భంలో భావప్రసారము అంతర్గతీకరించబడుతుంది ఈ అంతర్గత ప్రసంగం పిల్లల ప్రజ్ఞావశానికి తోపడదు అంటే పిల్లలు ఏం చేస్తారంటే ఈ దీంట్లో వయసులో వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దగా మాట్లాడుకుంటుంటారు ఎదురుగా ఎవరు లేకపోయినా కూడా తమకు తామే పెద్దగా మాట్లాడుకుంటుంటారు ఎవరైనా వాళ్ళు ఇది పిచ్చి పెట్టిందేమో అనుకుంటారు అన్నమాట ఈ మూడు సంవత్సరాల వయసులో వాళ్ళకు వాళ్ళే పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఏదైనా భాషా వికాసం ఇక్కడ వస్తుంది ఇక్కడ తర్వాత నెక్స్ట్ మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము లేదా అంతర్భాషణము సైలెంట్ ఇన్నర్ స్పీచ్ ఇది ఏడు సంవత్సరాల వయసులో వచ్చేది అన్నమాట ఇది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం లేదా అంతర్భాషణము ఇక్కడ పిల్లలు పెద్దగా మాట్లాడుకోరు తమల తమలే మాట్లాడుకుంటారు ఇందాక ప్రైవేట్ ప్రసంగంలో అయినా ఇక్కడ వ్యక్తిగత భాషల్లో రెండవ దశలో వాళ్ళకు వాళ్ళే పెద్దగా మాట్లాడుకున్నారు ఇక్కడ అటు కాదు పెద్దగా మాట్లాడుకోరు నిశ్శబ్దంగా తమలో తామే మాట్లాడుకుంటుంటారు ఎవరికి మించకుండానే నిశ్శబ్దంగా తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఏడు సంవత్సరాల వయసులో ఈ విధంగా మూడు వయసులు బాగా గుర్తుపెట్టుకోవాలి అడుగుతారు ఎగ్జామ్లు అడుగుతారన్నమాట ఏమని సాంఘిక ప్రసంగము లేదా సాంఘిక భాషణము ఏ వయసు పిల్లలంటే రెండు ప్రైవేట్ ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణము ఏ వయసు అంటే మూడు సంవత్సరాలు నిశ్శబ్ద భాషణము నిశ్శబ్ద అంతర్గత ప్రాసనము ఏ వయసు అంటే ఏడు సంవత్సరాలు ఈ విధంగా మూడు గీజీ గుర్తుపెట్టుకోండి తమాషా చెప్తాను ఇక్కడ రెండు మూడు ఏడు రెండులో చివర డూ ఉంది మూడులో చివర డూ ఉంది ఏడులో చివర డూ ఉంది రెండు మూడు ఏడు ఈ మూడు నంబర్లోనే డూ వస్తుంది మిగతా ఎటుకు వస్తుంది రాజు వండు కాలు ఒకటి నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది చివర డూ వచ్చిందా దేనికి డూ రాదు ఈ రెండు మూడు ఏడుకు మాత్రమే చివర డూ వస్తుంది గుర్తుపెట్టుకోవచ్చు సులభంగా మనం ఓకేనా తర్వాత పరస్పర బోధన రిసెప్రోకల్ టీచింగ్ ఈ బోధనలో ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే ఒక పిల్లల్ని ఒక నలుగురు కలిసి పిల్లల్ని ఒక సమూహంగా కూర్చోబెట్టాలి గ్రూప్గా కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి కొన్ని డైలాగుల ద్వారా కొన్ని వాళ్ళు మాట్లాడడం ద్వారా విధంగా చదువు చెప్పాలి ఎలాగంటే ఒకటి ప్రశ్నించడము రెండు సంక్షిప్తీకరించడము మూడు స్పష్టీకరించడము నాలుగు ప్రాగుప్తీకరించడము ఈ విధంగా నాలుగు సంజ్ఞనాత్మ వ్యూహాలు అనే విధంగా ఆ సభ్యులు ఉపయోగిస్తారు అంటే పిల్లలను కూర్చోబెట్టి అంటే డైరెక్ట్గా పిల్లలు చదువు చెప్పకుండా ఆ పిల్లలను గుంపుగా తయారు చేసి పిల్లలను కూర్చోబెట్టి పరస్పర బోధన ఆ పిల్లలు ఏదైనా పరస్పర బోధన ఒకరి మధ్య ఒకరి ముద్దె మాట్లాడుకుంటుంటారన్నమాట ఒకటే ప్రశ్నించడం పిల్లలు పిల్లలు ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు అంటే టీచర్ ఏం చేస్తాడు కొన్ని క్వశ్చన్ వేస్తారు అన్నమాట ఆ లెసన్తో సంబంధించి ప్రశ్న వేస్తాడు తర్వాత సంక్షిప్తీకరించడము ఆ తర్వాత చర్చలైన తర్వాత ఆ మొత్తం పాఠాన్ని సంక్షిప్తంగా చెప్తాడు తర్వాత స్పష్టీకరించడం అంటే పిల్లలు దాని గురించి కూడా ఏదో మాట్లాడతారు స్పష్టీకరించడము తర్వాత ప్రాగుక్తీకరించడము అంటే పిల్లలు ఊహించుకుంటారు అన్నమాట వాని గురించి రకరకాల ఊహించుకుంటే మనసులు బాగా నిలిచిపోతుంది ఈ విధంగా పరస్పర బోధనలో పరస్పర బోధన రెసిప్రోగల్ టీచింగ్లో ఏముంటాయంటే ఒకటి ప్రశ్నించడము రెండు సంక్షిప్తీకరించడము మూడు స్పష్టీకరించడము నాలుగు ప్రాకృతీకరించడము ఈ నాలుగు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో అడగవచ్చు పరస్పర బోధనలో ఏవి ఉండాయి కింది వాటర్ అని అడగవచ్చు బాగా గుర్తుపెట్టుకోండి విధంగా తర్వాత భాగస్వామి అభ్యాసనము కొలాబరేటివ్ లెర్నింగు ఈ విధంగా స్వభా భాగస్వామ్య అంటే పిల్లలు మామూలుగా టీచర్ చెప్పిన టీచర్కి బాగా తెలుసు చదువు అంటే టీచర్కి మంచి నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది పిల్లలు ఏంటంటే టీచర్ చెప్పింది అర్థం కాదు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ తమ ఫ్రెండ్ని స్నేహితుడిని అడుగుతాడు తెలివైన అడుగుతారు అనమాట ఆ స్నేహితుడు చెప్పింది అతడికి చాలా బాగా అర్థమవుతుంది అంటే విధంగా సమవయస్కులు అంటే తమతో సమానంగా వయసున్న పిల్లలు కానీ చెప్తే వాళ్ళకి బాగా ఇష్టపడతారు విధంగా స్వభావరీత్యా వ్యక్తులు తమ సమవయస్కులతో గడపడానికి ఇష్టపడతారు వైగోడ్స్కి ప్రకారము నిపుణులైన సమవయస్కులు ఇతర పిల్లల వికాసానికి తోడ్పడగలరు ఈ భాగస్వామి అభ్యసనంలో పిల్లలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి వారి ఉమ్మడి లక్ష్య సాధనకు పాటుపడతారు తోటి వారితో చర్చించడము మాట్లాడము కలిసి ఆలోచించడము ప్రశ్నించుకోవడము నిర్భయంగా తమ భావాలను వ్యక్తపరచడం ద్వారా ఇతరులతో కలిసి వారితో ప్రతిచర్యలు జరపడం వల్ల తమ చుట్టూ ఉన్న సమాజం పట్ల తమకంటూ ఆలోచనలు దృక్పథ ఏర్పరచుకుంటారు సామర్థ్యం పెంచుకుంటారు విధంగా భాగస్వామ్య అభ్యసనలో పిల్లలు కూర్చొని చర్చించుకుంటే బాగా పిల్లలకు అర్థమవుతుంది టీచర్ చెప్పేదానికంటే తమ ఫ్రెండ్ చెప్తే బాగా వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీటి మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను టెట్ రెండు వేల పద్దెనిమిది వచ్చిన ప్రశ్నలు జవాబు నేను చెప్పేటప్పుడు మీరు సమాధానం మనసులో అనుకోండి ఒకటో ప్రశ్న సామీప్య వికాస ప్రదేశము జడ్పీడీ అనే భావన గురించి తన సిద్ధాంతం ప్రస్తావించిన వారు ఎవరు ఒకటి సోమ్స్కి రెండు పిఎస్ఆర్ మూడు వైగోడ్స్కి నాలుగు కోల్బర్గ్ సామీప్య వికా అంటే జడ్పీడీ అంటే ఎవరు ఇక్కడ వైగోడ్స్కి దీనికి ఆన్సర్ తర్వాత ఇంకో ప్రశ్న వైగోట్స్కి ప్రకారము నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉందామని చెప్పుకునే ఇక్కడ భాషా వికాసంలో మూడు ప్రధాంశాలు ఉంటాయి అని చెప్పుకొని ఇక్కడ ఒకటిది సాంఘిక ప్రసంగం సోషల్ స్పీచ్ రెండోది ప్రైవేట్ ప్రసంగము ప్రైవేట్ స్పీచ్ మూడోది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము సైలెంట్ ఎన్నర్ స్పీచ్ చెప్పుకున్నాం అక్కడ మీకు కోడ్ చెప్పా అన్నింటిలో డూ వస్తుంది రెండు మూడు ఏడు అంటే ఇక్కడ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంలో పిల్లలు తమలో తమలో మాట్లాడుకుని నిశ్శబ్దంగా మాట్లాడుకుంటారు అన్నమాట అది ఏడు అంటే దీనికి ఆన్సర్ ఏడు సంవత్సరాలు తర్వాత ఇంకోటి వైగోడ్స్కి ప్రకారము ఉన్నత మానసిక ప్రక్రియ ఒకటి పోల్చడము రెండు ప్రశ్నించడము మూడు పరిశీలించడం నాలుగు వివేచన ఉన్నత మానసిక ప్రక్రియ అంటే మీకు చెప్పేదాకా అంటే మానసిక ప్రక్రియ రెండు రకాలని చెప్పాను దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు లోయర్ మెంటల్ ఫంక్షన్స్ రెండోది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అని చెప్పా అంటే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలో చాలా పదాలు సులభంగా ఉంటాయి అని చెప్పా ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్లు ఎలా ఉంటాయి అంటే కొద్దిగా కష్టంగా ఉంటాయి ఉన్నతంగా కష్టంగా ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఆప్షన్స్లో కష్టంగా ఉండే పదం ఏంది ఇక్కడ ఇప్పుడు పోల్చడం సులభంగా ఉంది ప్రశ్నించడం సులభంగా ఉంది పరిశీలించడం సులభంగా ఉంది అంటే సులభంగా అర్థమవుతాయి కానీ వివేచన పదం కొద్దిగా కష్టం ఉంది కాబట్టి దిగాన్సర్ ఆన్సరు వివేచన తర్వాత ఇంకో ప్రశ్న బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణము వ్యక్తి పెద్దవయ్యడానికి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మానసిక అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరంటే ఆన్సర్ ఒకటి స్కిన్నర్ రెండు వైగోడ్స్కి రోజర్స్ బంధువులు అంటే దీనికి ఆన్సర్ వైగోడ్స్కి ఎందో చెప్పుకున్నావు అక్కడ అంటే మొత్తం మూడు అని చెప్పిన సాంఘిక ప్రసంగము ప్రైవేట్ ప్రసంగం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం చెప్పుకున్నాను అక్కడ అంటే సాంఘిక ప్రకారం సోషల్ స్పీచ్లో అతను ఏం చేస్తాడు రెండు సంవత్సరాల వయసులో ఇతరులతో మాట్లాడుతాడు ప్రైవేట్ ప్రసంగంలో వ్యక్తిగత భాషలో ప్రైవేట్ స్పీచ్లో మూడు సంవత్సరాల వయసు అతను అతను తమను తమే గట్టిగా మాట్లాడుకుంటాడు తర్వాత మూడో దశలో నిశ్శబ్ద అంతర్గత ప్రసంగము సైలెంట్ ఎన్నో స్పీచ్లు ఏం చేస్తాడు ఆ ఏడు సంవత్సరాల వయసులో అతను నిశ్శబ్దంగా తనతనలో మాట్లాడుకుంటుంటారు ఇది చేసి వైగోడ్స్కి చెప్పాడు తర్వాత నెక్స్ట్ సామీప్య వికాస ప్రదేశము జడ్పీడీ అనే భావన దీనికి చెందినది ఒకటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము రెండు సాంఘిక అభ్యసన సిద్ధాంతము మూడు మనోవిశ్లేషణ సిద్ధాంతము నాలుగు కోల్బర్గ్ సిద్ధాంతం అంటే ఇక్కడ చూడండి సామీప్య వికాస ప్రదేశం జడ్పీడి జడ్పీడీ అంటే చెప్పుకున్నది అక్కడ అంటే ఏంది ఇక్కడ అంటే నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య గల దూరానే జడ్పీడి అన్నాం అక్కడ అంటే ఏ సిద్ధాంతం ప్రకారం వైగోడ్స్కి సిద్ధాంత ప్రకారం వైగోడ్స్కి సిద్ధాంతం అంటే మనం టెకాన్ గుర్తురా ఎన్ని సంస్కృతి రావాలి సంస్కృతి అంటే ఇక్కడ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం దీనికి ఒకటి ఆప్షన్ తర్వాత ఇంకో ప్రశ్న వైఘడ్స్కి ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఇందా చెప్పుకున్నట్టే దిగువ స్థాయి మానసిక ప్రక్రియలో చాలా సులభంగా ఉంటాయి ఇక్కడ పదాలు చాలా సులభమైన పదం సులభమైన పదం ఏముంది ఇక్కడ ఇక్కడ ఏముంది ఆప్షన్స్ పోల్చడము విశ్లేషణ సంశ్లేషణ వివేచన దీనిలో సులభమైన పదం అర్థమయ్యే పదం ఏంది ఇక్కడ పోల్చడం దీనికి ఆన్సర్ పోల్చడము తర్వాత తొంగో ప్రశ్న వైగర్డ్స్కి ప్రకారము కింది బాణులు దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అంటే దిగువ స్థాయి అంటే దిగువ అంటే దిగువ ఉన్న పిల్లలకి బాగా సులభంగా అర్థమయ్యే పదవింది ఇక్కడ ప్రశ్నించడమా సంశ్లేషణ సృజనాత్మక ఆలోచన విశ్లేషణ అంటే ప్రశ్నించడం బాగా అర్థమయ్యే పదం కాబట్టి దీనికి ఆన్సర్ ఒకటి తర్వాత ఇంకో ప్రశ్న ఓకే ఫ్రెండ్స్ చాలు ఇంకా ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరు మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా రెండుసార్లు చూడండి ఖచ్చితంగా మీరు ఎప్పటికీ మర్చిపోరు ఇంకా చదవనక్కర్లేదు మీరు చదవడం విధంగా చూడడమే మీకు రిజన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగన శ్రీనివాసులు